నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న వ్యవసాయ పరపతి సంఘం పాలక వర్గంపై చర్యలు తీసుకోవాలని కొల్చారం మండల చిన్నగన్పూర్ సొసైటీ సీఈఓ చందాపురం సత్యనారాయణ రెడ్డి అన్నారు. సొసైటీ చైర్మన్ తో పాటు డైరెక్టర్లు తనను ఇక్కడి నుంచి బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 8 లక్షల పైచిలకు డబ్బులు దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు. సొసైటీ కార్యాలయంలో తన ఛాంబర్లో ఉన్న కుర్చీని సైతం తీసివేసి తనను అవమానపరిచారని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. నేను పిఎస్సిఎస్ చిన్నగన్పూర్ సీఈఓ సత్యనారాయణ రెడ్డి నా పేరు. కొల్చారం మండలం మెదక్ జిల్లా. మా యొక్క పాలకవర్గ కమిటీ 16వ తారీఖు 2022 ఎలక్ట్ అయింది. అది ఎలక్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు 29 వరకు వాళ్ళు ఇప్పుడు నాకు లెక్క చెప్పింది ఏంటంటే 10,18,000 రూపాయలు ఖర్చు పెట్టిర్రు. 10,18,000కు ఎలాంటి ఓచర్స్ లేవు. ఓచర్స్ లేవని చెప్పి నాకు మొన్న వాళ్ళకు ఆల్రెడీ 8,18,000 రూపాయలు ఇచ్చిన 8,18,000 కూడా ప్రతిది కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. నేను చైర్మన్ గారికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన, డైరెక్టర్ గారికి అటు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన, వాళ్ళు ఏ పేరు చెప్తే ఆ పేరుకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన, మొత్తం కూడా పాలకవర్గ కమిటీకి ట్రాన్స్ఫర్ చేసిన, 8,18,000 ట్రాన్స్ఫర్ చేసిన. ఇంకొక 2 లక్షలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు టైడ్ చేస్తున్నారు. 2 లక్షలు ఇవ్వాలంటే నేనేం చెప్పానంటే సరే 2 లక్షలైనా సరే ఇస్తాను, కానీ నాకు ఇప్పుడు 2020-21 ఆడిట్ చేయాలి. నాకు ఆడిటర్ ఫోన్ చేస్తున్నాడు, దానికి సంబంధించిన ఓచర్లు కానీ బిల్స్ కానీ ఏమైనా ఉంటే ఇవ్వండి అని వాళ్ళని కోరిన, మర్యాదపూర్వకంగా కోరిన. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఏ ఓచరేము, ఎవరికి సమాధానం చెప్పాము, మాకు ప్రజలు గెలిపించారు, మేము ఒక్కొక్కరము ఒక్కొక్క డైరెక్టర్ము 2 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చినాము, ఓటుకు 2,000 ఇచ్చి వచ్చినాము, మేము ముఖరాలను కాలు ముక్కి వచ్చినామికి ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు, మాది సొసైటీ అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అన్నప్పటికీ కూడా నేను వాళ్ళకి చెప్పాను, చెప్తే మొన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో నేను వాళ్ళకి చెప్పాను. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో జనాలు వచ్చారు ఇక్కడికి, జనాలు వస్తే జనాల ముందర మీటింగ్ అయినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాను, జనాల ముందర కూడా చెప్పిన వీళ్ళు 10,18,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు, నేనేమో 8,18,000 ఇచ్చిన ఇంకో 2 లక్షలు ఇవ్వాలి అని చెప్పిన. చెప్తే ప్రజలేమన్నారంటే నువ్వు ఒక పైసా కూడా ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకు.